వీళ్ళు అసలు వందల కోట్లు ప్రతి దాంట్లో కమిషన్లు కొట్టి వందల కోట్లు సంపాదిస్తున్నారు. ముందు వేల ఇళ్ళ కాడ ఏసీబీ స్టేషన్లు పెట్టండి, అప్పుడు తర్వాత మండలానికి ఒక ఏసీబీ స్టేషన్ పెట్టచ్చు. ఇవాళ జరిగినటువంటి దాటిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఉద్యోగ సంఘాలకు మద్దతు ఇస్తున్నాము. అలాగే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యమత్యంగా పోరాడాలి. ఇలాంటి రౌడీలు, ఇలాంటి గోండాలు పత్రికా ప్రతినిధులను కానీ ప్రతిపక్ష నాయకులను కానీ ఎవరిని కూడా వదలకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళ నోటితో ఇష్టానుసారం తిడితే అధికారుల్లో భయం వచ్చి వీళ్ళు చేసే ఆగడాలు, వీళ్ళు చేసే అసాంఘిక కార్యకలాపాలని అడ్డు చెప్పరని ఒక మైండ్ గేమ్తో ప్రతి ఒక్కరి మీద విరుచుకుపడేటువంటి కొడాలి నాని, ఇవాళ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రం మీద ఏమాత్రం ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాం. ఎమ్మటనే గుడివాడలో జరిగినటువంటి అసాంఘిక కార్యక్రమాల మీద, అక్కడ జరిగినటువంటి వేల కోట్ల కుంభకోణాల మీద వెంటనే కమిషన్ వెయ్యాలి. అలాగే ఇవాళ ఆర్ఐ అరవింద్ మీద జరిగినటువంటి దాడిలో కొడాలి నానిని ముద్దాయిగా చేర్చాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గంటా సురేష్ కానీ గంటా కళ్యాణ్ కానీ ఇతని అనుచరులు, ఆ మట్టికి సంబంధించినటువంటి డబ్బంతా కూడా కొడాలి నానికి ముడుపులు చెల్లుతున్నాయి. పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అక్కడ ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి అధికారుల్ని గుడివాడలో వేయాలి. ఇప్పటికైనా సరే గుడివాడలో చేస్తున్నటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కొడాలి నానిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో మొన్నటి వరకు మంత్రి చేశాడు, అతను 151 మంది ఎమ్మెల్యేలు, ఇతను ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే ఈ కేసులో కొడాలి నానిని ముద్దాయిగా చేర్చి వెంటనే అతన్ని అరెస్ట్ చేయాలి. కొడాలి నానిని అరెస్ట్ చేయాలి. మేము ఎప్పుడో చెప్పాం, డేరా బాబాకి ఆశయ సాధనలు ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నాడని. డేరా బాబాకి ఎన్ని కేసులు అయితే పెట్టారో ఇతని మీద కూడా అన్ని కేసులు పెట్టడానికి ఉంది. మేము చెప్పే ప్యాకెట్ క్లబ్బులు, క్యాషినోలు, మట్టి, ఇసుక, సినిమా హాళ్ళు కబ్జా, అలాగే రైస్ మిల్లులు కబ్జా, ఇతను సివిల్ సప్లై మినిస్టర్గా ఉన్నప్పుడు సన్న బియ్యం ఇస్తానని పురుగులు బియ్యం ఇచ్చినటువంటి వైన్, అలాగే గోను సంచుల కుంభకోణం, ఇలా చెప్పుకుంటే పోతే ఉమ్మడి కృష్ణా జిల్లాని మొత్తం నాకేశాడు కొడాలి నాని. నాకేసి ఇవాళ హాయిగా ఆయన కడుపు నిండింది, మంత్రి పదవి పోతే ఉంది.